అబద్దాల బీజేపీకి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అన్నారు హైదరాబాద్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి అబద్దాలు చెప్పే ప్రయత్నం చేశారని ఆరోపించారు మంగళవారం ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ బీజేపీ ఎన్ని అబద్దాలు చెప్పినా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి నూట పది స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమన్నారు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా చేయలేదు అయినా అమిత్ షా అడ్డగోలుగా మాట్లాడడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు ఎన్నికలప్పుడు బీజేపీ చెప్పే జుమ్లా అబద్ధాలు విని దేశ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు విసిగిపోయారు దేశంలో పెరిగిన ధరలు నిరుద్యోగం గురించి అమిత్ షా మాట్లాడితే మంచిది ఆయనకు దమ్ముంటే అదాని గురించి మాట్లాడాలి అని చెప్పారు ప్రధాని మోదీ కేంద్ర మంత్రి అమిత్ షా ఒకే అబద్దాన్ని వంద సార్లు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలతో రైతుల కోసం పాటుపడుతున్న తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారని రైతుబంధు దేశానికే స్ఫూర్తిగా నిలిచిందని చెప్పారు ఈ స్కీమ్ను ప్రధాని మోదీ కాపి కొట్టారని ఆరోపించారు ఐదేండ్ల కిందట ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన అమిత్ షా మూత పడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తెరిపిస్తామని హామీ ఇచ్చారు అయినా దానిపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు ఇలాంటి నాయకులు కేంద్రంలో ఉండడం రాష్ట్రానికి దురదృష్టం తెలంగాణ వచ్చి పదేండ్లవుతున్న చట్ట ప్రకారం ఒక్క విద్యా సంస్థను కూడా కేంద్రం కే కేటాయించలేదు ప్రతి జిల్లాకు ఒక నవోదయ మెడికల్ కాలేజీలు యూనివర్సిటీలు సహా ఏ ఒక్క విద్యా సంస్థను ఇవ్వలేదు పైగా తెలంగాణ ప్రభుత్వంపైనే ఆరోపణలు చేయడం సరికాదు అని కేటీఆర్ మండిపడ్డారు ఏండ్ల కిందటే ట్రైబల్ వర్సిటీకి స్థలమిచ్చినా ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏది తెలంగాణ కన్నా గొప్పగా అభివృద్ధి చెందిందో చెప్పాలి రాష్ట్ర స్థూల ఆదాయం తలసరి ఆదాయం మానవాభివృద్ధి సూచీల్లో అన్ని రంగాల్లో తెలంగాణ సమగ్రాభివృద్ధి చెందింది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ ఒక్కటైనా తెలంగాణతో పోటీ పడుతుందా దీనిపై నా సవాల్ను స్వీకరించేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు